నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ డివోషనల్. నేను మీ దివ్యశ్రీ. ఈరోజు మనతో ఉన్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు మరియు వాస్తు నిపుణులు అండ్ ఇంకా న్యూమరాలజీ, ఇంకా జయ వినాయక మ్యారేజ్ బ్యూరో. వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే, ఒక అమ్మాయికి సంబంధం చూడాలి అనుకోండి, 100 డేస్లో వాళ్ళు సంబంధం చూసి పెళ్ళి కూడా చేసేస్తారు. అండ్ ఇంకా 50 సంవత్సరాల వాళ్ళకు కూడా ఈ మధ్యకాలంలో సంబంధాలు చూస్తున్నారు. అంటే వాళ్ళకి కూడా ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, అంటే వాళ్ళకి కూడా వీళ్ళు సంబంధాలు చూడడం జరుగుతుంది. ఆయన ఎవరో కాదు, మనతో ఉన్నారు గీతా సురేంద్ర శర్మ గారు. ఇప్పుడు జ్యేష్ఠ అమావాస్య ఉంది కదా సార్, అంటే జ్యేష్ఠ అమావాస్య కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఆషాఢంలోకి వెళ్తున్నాం. అంటే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈసారి అమావాస్య ప్రత్యేకత ఏంటంటే, మంగళవారం వస్తుంది, మృగశిర నక్షత్రం వస్తుంది, రెండు కలిసి ఉన్నాయి వస్తున్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, పెళ్ళి కాకుండా ఉన్న వాళ్ళు కానీ ఏం చేయాలంటే, మనకు పెళ్ళి కావట్లేదు, ఇప్పుడు ఈ అమావాస్యలో ఏమైనా పరిహారం చేసుకుంటే మనకి ఏమైనా ఫలితం ఉంటుందా అని అనుకున్న వాళ్ళు, ఈరోజు మంగళవారం రోజు సాయంత్రం ప్రదోషకాలం అంటే 6 గంటల తర్వాత, సో మీ ఏజ్ ఎంత అంటే మీ 25 కావచ్చు, 22 కావచ్చు, 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు కదమ్మా, ఆ పెళ్ళి కాని వాళ్ళు, సో వాళ్ళ ఏజ్ ప్రకారము నిమ్మ డొప్పలు ఉంటాయి కదా, ఒక నిమ్మకాయ కట్ చేస్తే మనకు 2 డొప్పలు అవుతాయి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉండేటట్టు, సుబ్రహ్మణ్య స్వామి కానీ మీకు దగ్గరలో ఉన్న టెంపుల్లో జంటనాగులు ఉంటాయి కదా, ఆ జంటనాగుల దగ్గరికి వెళ్ళి మీ ఏజ్ ఎన్ని ఉంటో అన్ని దీపాలు, ఒక నిమ్మకాయకు వస్తే 2 నిమ్మ డొప్పలు వస్తాయి, అలా 1, 2, 3, 4 మీ ఏజ్, 35 31 21 22 అంటే మీ ఏజ్ ప్రకారము, ఈ నూనె ఏం లేదు, మీరు ఏ నూనెనా సరే దీపారాధన చేసి, సో నీకు పెళ్ళి కావాలి అని అనుకున్న వాళ్ళు మీకు ఈరోజు ఈ పరిహారం చేసుకోవడం వల్ల మీరు కొన్ని రోజులలోనే మీరు మాకు మంచి గుడ్ న్యూస్ వింటారు. మీరు అంటే మీకు వద్దనుకున్న సంబంధాలు కానీ అవే వస్తాయి, అలాగే మాకు పెళ్ళి కావట్లేదు, మాకు అసలు సంబంధాలే దొరకట్లేదు, మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు అని అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేసుకోవడం వల్ల